టాపిక్ టాపిక్కి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాతనే వచ్చే బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరొక జిల్లాలో గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది టోటల్గా రెండు వందల ముప్పై తొమ్మిది ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు ఈ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఒక రూపాయి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు చిన్న ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఉద్యోగాల ఖాళీల వివరాలను వచ్చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ కేంద్రానికి వెళ్ళి విచారించండి పోస్టులు మేము ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఖాళీలు ఉన్నాయా లేదా అనేసి ఒకవేళ ఖాళీలు ఉన్నాయంటే కన్నా ఏ కేటగిరీ అభ్యర్థులకి రిజర్వ్ చేశారనే విషయాన్ని తెలుసుకునేసి మీకు మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్ ఎత్తికైనా ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలు వచ్చేసిను గుంటూరు జిల్లాలో ఉండడం జరిగిందనమాట గుంటూరు జిల్లాలో గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది ఈ న్యూస్ వచ్చేసి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చింది గుంటూరు జిల్లా ఈనాడు దినపత్రికలో గ్రామ వాలంటీర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే వచ్చింది ఒకసారి పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే గ్రామ వాలంటీర్ల ఖాళీల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి కొండయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలో రెండు వందల ముప్పై తొమ్మిది వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయా వివరాలు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో తెలుసుకోవచ్చన్నారు దరఖాస్తులను ఈ నెల పన్నెండు నుంచి ఇరవైవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నట్లు తెలిపారు ఇక్కడ ఆన్లైన్ అడ్రస్ వచ్చేసిన ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ విచారీ జిఎస్డబ్ల్యూఎస్ వాలంటీర్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరోసారి చెప్తున్నాను జిఎస్డబ్ల్యూఎస్ వాలంటీర్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఇరవై ఐదవ తారీఖున దరఖాస్తులను పరిశీలన చేస్తారు ఇరవై ఆరవ తారీఖున మౌఖిక పరీక్ష మండల పరిషత్ కార్యాలయంలో అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట అంటే ఇంటర్వ్యూలను ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూలు వచ్చేసి ఈ నెల ఇరవై ఆరవ తారీఖున ఉండడం జరుగుతుంది ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ న్యూస్ వచ్చేసి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ కాబట్టి గుంటూరు జిల్లా అభ్యర్థులందరూ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళు ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ పోస్టులు ఎక్కడైతే ఖాళీ ఉంటాయో ఖాళీ ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకునేసి దరఖాస్తు చేసుకోండి ఖాళీలు ఎక్కడ ఉన్నాయనేసి సచివాలయ కేంద్రంలో అయినా అడగచ్చు లేదంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఆయా వివరాలు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో తెలుసుకోవచ్చు అన్నారు అనేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మండల పరిషత్తుంది అభివృద్ధి కార్యాలయంలో తెలుసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి